రాష్ట్రంలో కరోనా ప్రభావం లాక్డౌన్ కారణంగా ఉపాధి పనులు లేక ఇబ్బందులు పడుతున్న సుమారు 1000 కుటుంబాలకు పెడబైలు మండలానికి చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులు సహాయం అందించి వారికి నిత్యావసర సరుకులను అందజేశారు. వారు పడుతున్న ఇబ్బందులను ఉద్యోగులు తెలుసుకుని 11 రకాల నిత్యావసర సరుకులను స్థానిక మండల విద్యాశాఖ అధికారి కొరవంగి సింహాచలం, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు ఎం శేషాద్రి, నారాయణ మాస్టర్, ఎం అప్పారావు, ఎం వెంకటేశ్వర్లు, సోమినాడు రామన్న, వైస్ సర్పంచ్ అప్పలనాయుడు తదితరుల చేతుల మీదుగా సామాజిక భౌతిక దూరం పాటిస్తూ నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కరోనాపై అవగాహన కల్పించారు. గ్రామంలో నుంచి బయటకు పనిచేస్తున్నటువంటి మా యొక్క కుడాసింగ్ గ్రామం, అలాగే మొండికోట బురుగుపుట్టు గ్రామంకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మా యొక్క కుడాసింగ్ గ్రామ సాబడి వద్ద అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి మా యొక్క ఈ యొక్క గ్రామస్తులందరినీ ఈ యొక్క వ్యాధి ఏ విధంగా ప్రబలుతుంది, దానికి ఏ విధంగా మనము నిరోధించడానికి ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి అనే దాని గురించి చాలా మంచి విషయాలు మా గ్రామస్తులందరికీ మా మూడు గ్రామస్తులందరికీ తెలియజేయడం జరిగింది. దానికి మా గ్రామస్తులంతా వచ్చి అందరూ సరదాగా ఆలకించారు. అలాగే మా యొక్క మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ మాకు వారికి తోచినటువంటి నిత్యావసర సరుకులు సుమారు 400 నుంచి 500 రూపాయలు దాటిన దాకా ఒక్కొక్క ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు నిత్యావసర సరుకులు మాకి ఇవ్వడం జరిగింది. దీనికి మా గ్రామ ప్రజల తరపున, మా మూడు గ్రామ ప్రజల తరపున వారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా ఇలాంటి విషయాల్ని కలగజేసుకొని మాకు అందరూ చేదోడువాదోడిగా ఉండి సహాయపడతారని కోరి ప్రార్థిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు ఎన్నో సమస్యలతో సతమవుతున్న తరుణంలో పెదబైలు మండలము మా కుడాసింగి గ్రామంలో మా గ్రామం నుంచి పనిచేస్తున్నటువంటి అన్ని శాఖల ఉద్యోగస్తులతో మేము మా గ్రామాన్ని అనేక ఇబ్బందులతో సతమవుతున్న వాళ్ళని మనం ఏదో రకంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఊర్లో మా గ్రామం నుండి ఎవరైతే అన్ని శాఖలు ఎక్కడెక్కడైతే శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారితో నేను నా ప్రత్యేక ఆలోచనతోటి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేషన్ చేసి మన గ్రామాన్ని మీరు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి మన గ్రామంలో బతుకుతున్నటువంటి అందరు ప్రజానికానికి ఏదో మన నుంచి చిన్న ఉడత సాయంగా కొన్ని కాస్మెటిక్స్ సామాన్లు పంపించేసి